ఈ యొక్క బాలిక గురించి చెప్పాలంటే తండ్రి సాధించలేనటువంటి పతకాలను ఒక తనయ సాధిస్తూ తండ్రికి తగ్గ తనయగా పేరుగాంచింది. ఈ అమ్మాయి ఎవరో కాదండి, స్టెల్లా, మేరీ స్టెల్లా. చీరాళకు చెందినటువంటి మేరీ స్టెల్లా తైక్వాండోలో ఎన్నో పతకాలను సాధించింది. 7 ఏళ్ల వయసులో నుండే తైక్వాండోలో రాణిస్తూ జాతీయ స్థాయిలో పేరుగాంచింది ఈ మేరీ స్టెల్లా. ప్రస్తుతము మనతో మాట్లాడేందుకు మేరీ స్టెల్లా గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి అసలు తాను చిన్నప్పటి నుంచి ఏ విధంగా ఈ యొక్క తైక్వాండోలో రాణించిందో ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. మా చిన్నప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల వయసు నుంచి మీరు రాణించారు, ఇప్పటికి ఎన్ని పథకాలు సాధించారు? 7 ఇయర్స్ నుంచి జాయిన్ అయ్యాను, చాలా మెడల్స్ సాధించాను. ఎవరు మీకు అసలు మీకు ఇన్స్పిరేషన్ ఎవరు మీకు? మై ఫాదర్. ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు మీకు? ఎస్టి సలావతిన్ సార్. ఇంకా ప్రశాంత్ సార్. ఇంకా ప్రసాద్ సార్. ప్రసాద్ సార్. అయితే మొత్తం మీద ఇప్పుడు ఒక చిన్న విషయం ఏంటంటే, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నారు, ఎందుకని ఈ తైక్వాండోలో నేర్చుకోవాలని మీకు ఎందుకు అనిపించింది? ఇంటర్నేషనల్ లో మెడల్ కొట్టాలనే ఇంట్రెస్ట్ సాధ్యం. సుమారు దాదాపు ఎన్ని పథకాలు సాధించుంటారు? 15 or 20. మీరు బాగా గుర్తుంచుకునేటట్టు ఎటువంటి పథకాలు సాధించారు? ఎక్కడ జరిగాయి? విజయనగరం, అనకాపల్లి, నంద్యాల. అంటే ఎన్ని ప్రదేశాలకు వెళ్ళింటావమ్మా నువ్వు పోటీలకు? చాలా ప్రదేశాలు. చాలా దాదాపు 17 వరకు. ఏ స్కూల్ చదివేది? శ్రీ గౌతమి ఈ టెక్నో స్కూల్. మీ డాడీ ఏం చేస్తారు? డెలివరీ దాంట్లో పని చేస్తారు. మమ్మీ హోమ్ మేకర్. అలాగే ఈ యొక్క మేరీ స్టెల్లా ఫాదర్ ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడి మనం ఒకసారి విషయాలను తెలుసుకుందాం. అండి, మీ యొక్క పాపకు ఈ తైక్వాండోలు రాణించడానికి ఎందుకు మీరు ఇంట్రెస్ట్ చూపారు, ఏంటి కారణం? మేము నేర్చుకునేటప్పుడు మాకు ఫెసిలిటీస్ లేవు సార్, పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ లేదు. మేము ఏదైతే కోల్పోయామో మా పిల్లల ద్వారా మేము తీర్చుకున్నామని నేనే తర్ఫీ తెచ్చుకుంటా ఇదయ్యా. సమాజంలో ఒక అమ్మాయి, అమ్మాయికి మీరు ఇలా తైక్వాండో నేర్పిస్తున్నారు, ఇటువంటి అసమానతలు చాలా ఎక్కువగానే ఎదుర్కొని ఉంటారు. పిల్లల ద్వారా తీర్చుకోవాలి, నేషనల్స్ ఇంటర్నేషనల్స్ ఆడించాలని కోరుకోవాలి సార్. అంటే మీరు యాక్చువల్గా డెలివరీలో పనిచేస్తారని చెప్తున్నారు, అంటే చాలీ చాలని జీతమే, చాలీ చాలని జీతంలో అసలు ఈ యొక్క పోటీలు రాణిస్తున్నారు కదా, పాప ఏమో ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళాలి అని అంటుంది. దీని మీద అసలు మీరేమంటారు? కానీ కొన్ని ఓవర్ టైం చేసి పిల్లల్ని తీసుకెళ్తా ఉంటాం, అది ఎవరన్నా స్పాన్సర్స్ ఉంటే బాగుంటుంది. అలాగే ఈ యొక్క మేరీ స్టెల్లాకు మొదటి నుంచి ప్రోత్సహిస్తూ జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఎంతో సహకారం అందిస్తుంది. ఈ జిల్లా తైక్వాండో అసోసియేషన్ సంబంధించినటువంటి అబ్దుల్ సలాం గారు ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. సార్, ఈ అమ్మాయి మేరీ స్టెల్లా ఎలా రాణిస్తా ఉంది, అసలు ఆటలు మీ ప్రోత్సాహం ఏ విధంగా ఉంది? మేమైతే మా ప్రకాశం జిల్లా తైక్వాండో అసోసియేషన్కి మేము పూర్తి సహకారం ఇస్తున్నాం. అయితే ప్రధానంగా అమ్మాయి బాగా క్రీడలో రాణించేదానికి ప్రధానంగా వాళ్ళ తండ్రి, వాళ్ళ నాన్న అయితే తైక్వాండో ప్లేయర్, ఒక మంచి ప్లేయరే. అయితే వాళ్ళకంతా ఎంకరేజ్ లేదని చెప్పేసి నేను చెప్పాడు కదా, అదేవిధంగా ఆ పిల్లల్లో వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి కూడా మంచి ప్లేయరే, అబ్బాయి కూడా నేషనల్స్ కూడా ఆడినాడు. అంటే ఇద్దరు పిల్లల్ని కూడా ఆయన తైక్వాండో మీద ఒక ఇంట్రెస్ట్ తోటి చేపిస్తున్నాడు. ఈ పాప చాలా రోజులు చిన్నప్పటి నుంచి ఆడుతానే ఉంది, 7 ఇయర్స్ కాని నుంచి ఆడుతానే ఉంది. ఆడతా ఎన్నో పథకాలు, రాష్ట్ర స్థాయి పథకాలు తీసింది, జాతీయ స్థాయిలో క్రీడలు బాగానే రాణిస్తా ఉంది అమ్మాయి, ఆడుతుంది. అది ప్రధానంగా ఏంటంటే వాళ్ళ ఫాదరే ఆయన గైడ్ లైన్స్, ఆయన అమ్మాయి చెప్పింది కానీ ఇంప్రెషన్ అంతా వాళ్ళ డాడీ. అంటే సార్, సమాజంలో ఉన్నటువంటి అసమానతలను పోగొట్టడానికి ఈ యొక్క విద్యార్థుల్లో, మీ దగ్గరకు వచ్చేటటువంటి విద్యార్థులు, మీరు ఎటువంటి వారిలో చైతన్య పరిచేటటువంటి అంశాలను ఎటువంటి వాళ్ళకి అవగాహన కల్పిస్తారు? ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు సమాజంలో ప్రధానంగా ఆడపిల్లలకి ఖచ్చితంగా ఈ మార్షల్ ఆర్ట్స్ అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సమాజం చూస్తున్నాం రకరకాల ఇవి జరుగుతున్నాయి, కానీ వాళ్ళకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ప్రొటెక్షన్, మేము ప్రొటెక్ట్ చేసుకోగలమనే కాన్ఫిడెన్స్ తోటి ఉంటారు ఆడపిల్లలు, అయితే ముఖ్యంగా వాళ్ళకి అవసరం అది. అయితే ఇంకొక విషయం చెప్పాలంటే
మన ప్రకాశం జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయికి కూడా క్రీడల్లో మెడల్ సాధించారు నా స్టూడెంట్సే. కామినేని శ్రీలక్ష్మిని సాధించిన వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ ఆసియన్ గేమ్స్ లో కూడా క్రీడల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే కామన్వెల్త్ ఛాంపియన్షిప్ లో కూడా మా ఇద్దరు స్టూడెంట్స్ మెడల్ తీశారు. జాతీయ క్రీడల్లో కూడా నేషనల్ గేమ్స్ అని గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది, జాతీయ క్రీడల్లో కూడా మన పిల్లలు మెడల్స్ తీయటం అనేది కాకుండా క్యాష్ అవార్డులు కూడా లబ్ధి తీసుకున్నారు. తీసుకుని ఆ స్థాయికి వెళ్ళారు. చూస్తే ఎటు తిరిగినా గర్ల్సే ఇంటర్నేషనల్ స్థాయిలో భారీ స్థాయిలో రాగలిగారు మన జిల్లా నుంచి. అది అందుకని ఆడపిల్లల్లో ఒక రకమైన పట్టుదల కూడా ఉంటది. వాళ్ళ గేమ్ లో కనుక వస్తే వాళ్ళ కాన్సన్ట్రేషన్ దాని మీదనే ఉంటది, వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ గానే చేయగలుగుతారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మన జిల్లాలో ఎక్కువ అంతర్జాతీయ స్థాయిలో 5 ఇంటర్నేషనల్ ఆడింది మా స్టూడెంట్ శ్రీలక్ష్మి అనే అమ్మాయి. ఆసియా క్రీడల్లో ఆడటం అనేది అయితే గొప్ప విషయం. చైనాలో జరిగిన ఆసియన్ గేమ్స్ లో కూడా ఆడింది. అలాగే ఇట్లా ఇంటర్నేషనల్ మెడల్స్ కూడా చాలా వచ్చినాయి. ఆ వచ్చిన మెడల్స్ ఎక్కువగా గర్ల్సే సాధించారు. ఇది తండ్రి డెలివరీ వర్క్ లో పనిచేస్తూ డెలివరీ జాబ్ లో పనిచేస్తున్నప్పటికీ తన ఆశయానికి తగినట్లుగా మేరీ స్టెల్లా తైక్వాండాలో జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను సాధించాలని మనమందరం ఆశిద్దాం.